హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవతా టీవీ అమ్మ చేతి రుచులు. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు టోస్టెడ్ బ్రెడ్, నేను బటర్ వేసుకొని టోస్ట్ చేసుకున్నాను పెనం పైనే, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్, కారం, మసాలా, ఉప్పు, బీట్ చేసుకున్న ఎగ్స్, నేను చాపర్లో వేసి బీట్ చేసుకున్నాను ఎగ్స్. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. ఎగ్, ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, కొంచెం గ్రీన్ చిల్లీ, సరిపడా సాల్ట్, గరం మసాలా, కారం. ఇష్టం ఉన్న వాళ్ళు కారం వాళ్ళ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇదంతా మిక్స్ చేసుకుంటాం. ఇంకా మీకు ఇష్టం ఉంటే దీంట్లో పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, పుదీనా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు. పెనం పైన ఆయిల్ అప్లై చేసుకొని భలే ఉంది కదా స్పూన్ చూడండి. పైన ఇంకొంచెం ఎగ్ మిక్స్చర్ పోస్తున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మీకు టేస్ట్ సరిపోయిందా సరిపోలేదా తెలియాలంటే ఫస్ట్ మీకు కావాలంటే ఫస్ట్ కొంచెం వేసుకోండి ఆమ్లెట్. ఓకే మీకు సరిపోయింది అనిపిస్తే అప్పుడు ఈ ప్రొసీజర్ చేసేసుకోండి. ఫ్లిప్ చేసుకుందాం. ఎక్కడా మాడిపోతుంది సో చూసుకోండి. యా ఇంకో కానీ కొంచెం సిమ్లోనే పెట్టుకోండి, ఎక్కడా మాడిపోతుంది. నేను మిడిల్లో కట్ చేసుకొని ఫ్లిప్ చేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, నేను ఈరోజు వేయలేదు. బోత్ సైడ్స్ కుక్ అయిపోయింది, ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా కట్ చేసుకొని కెచప్తో సర్వ్ చేసుకుంటే బాగా అయిందో కాలిపోతుంది. ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంది. వావ్, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు నవత టీవీ. థ్యాంక్ యూ, బాయ్.